ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందని రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అన్నారు. మదనపల్లె పట్టణంలో ఎంపీ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రం దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే మదనపల్లె పట్టణంలో కోవిడ్ ఆసుపత్రి మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరగా వెంటనే ముఖ్యమంత్రి మదనపల్లె పట్టణంలో కోవిడ్ ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందన్నారు. మదనపల్లె జిల్లా ఆసుపత్రితో పాటు కోవిడ్ ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇక్కడే కరోనా వైరస్ పరీక్షలు చేయించి వారికి ఇక్కడే వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులకు బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, ద్వారకానాథ్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సబ్ కలెక్టర్ జాహ్నవి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామమూర్తి నాయక్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్న మాట్లాడుతూ, ఇది మా ప్రభుత్వం వచ్చింది అంటే ఈరోజు ఆ మాట వినడానికే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. ఈరోజు ఎవరికైనా కానీ మన సక్కలెట్ గారు చెప్పినట్లు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఎవరికైతే ప్రభుత్వ సపోర్ట్ కావాలో, ఎవరికైతే ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలో వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా కూడా ఈరోజు మనకు సహాయంగా ఉన్నారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కూడా కలిసి దాదాపు లక్షల లక్షల మందితో మాట్లాడి వాళ్ళందరి సమస్యలు కూడా తెలుసుకొని ఈరోజు పనిచేసే ముఖ్యమంత్రిగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే అది మన రాష్ట్రానికి ఈరోజు ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అందరూ కూడా ఈరోజు నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి ఏమంటే అందరు కూడా ఈరోజు చాలామంది మాట్లాడుతూ అందరూ కూడా చెప్తా ఉన్నారు దివ్యాంగులు చాలా ఇబ్బందులు, అదేవిధంగా ప్రయాణం చేసేదానికి కష్టాలు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. కానీ నాకు తెలిసిన విషయాలు కూడా నేను మీతో పంచుకోవాలి. నాకుండే ఫ్రెండ్స్ ఎవరైతే దురదృష్టవశాత్తు హ్యాండిక్యాప్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక గొప్ప టాలెంట్ ఉంది. ఒకరు రా చేతిరాత చూస్తే మా క్లాస్మేట్లు ఉన్నారు, వాళ్ళలాగా మేము చదువుకునే పరిస్థితే లేదు, వాళ్ళ అంత మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు ఏదైనా కానీ ఒక వాళ్ళే సాటి, అదేవిధంగా ఒక మైక్ తీసుకొని మాట్లాడినా కానీ లేకపోతే ఏదైనా ఒక విషయం గురించి చర్చించినా కానీ అన్ని విధాలుగా కూడా